అదే చెప్తావేంటి? మీకు కావాల్సిన ఆన్సర్ చెప్పాలంటే ఇంకా అవదం చెప్పాల్సిందే. నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లేక జాబ్ పోతుందన్న భయంలో ఇలా మాట్లాడుతున్నావా? ఎంత మాట అన్న శైలు, ఇప్పుడు నేను 5th లోన్ నుంచి దూకేమంటా చెప్పు, దూకేసా. ఆపోవా? వద్దులే, మళ్ళీ ఇడియట్ మూవీలో రవితేజ లాగా మధ్యలో నుంచి వస్తావు. నీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, అంటే ప్యూనికి నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేస్తావని. ప్యూన్ అయితే ఏంటి, మనలో ఒకడు అయినా తను నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాడు, దానికి చిన్న సర్ప్రైజ్ అంతే. అరే ఆంట్, గ్లాస్ లో చూసా? వచ్చేసింది. కడిగేసావా? కడిగేసాను. మందు వచ్చింది. ఆ బీరు వచ్చింది. సోడా వచ్చింది. స్టఫ్ ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తుంది. ఓకే సార్. ఏంటి సార్ మీకు ఇంత హెల్పింగ్ నేచర్? హెల్ప్ అనే బ్లడ్ గ్రూప్ అనేది ఉంటే అది నాదే ఆంట్. ఇప్పుడు నిజం చెప్పండి సార్, మందు బాటలు సరిపోతలేవని ముందుగానే చెక్ చేసుకుంటున్నా. ఆ పైగా పట్టించింది నువ్వే, మరి డబ్బులున్నాయో లేవో మీకంత డౌట్ అక్కర్లేదులేండి సార్. పేరుకు బర్త్డే పార్టీ నాదైనా పైసలు మొత్తం శైలు మేడమే పే చేస్తుంది. శైలునా? మేడం అంటే మేడం కాదు, కంపెనీ కూడా కొంత పే చేస్తుంది అంట. అయితే కంపెనీ పార్టీ అంటే మందులో మునిగి తేలాల్సిందే మిత్రమా? మరి అంత ముందులేదు సార్. ఇక్కడ ఎవరికి ఎంతెంత మందు పోయాలో నేను చూసుకుంటా, గానీ నువ్వు ముందలి గెస్ట్ల సంగతి చూసుకోపో. దొంగ చేతికి తాళాలేయటం ఎంత డేంజరో, మందు దగ్గరకు మెయింటెనెన్స్ చేయటం కూడా అంతే డేంజర్ సార్. ఇక్కడ నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను ఈ పని చూసుకుంటా. సీసీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త సార్. నేనేమన్నా దొంగతనం చేస్తున్నానా? ఏదో దప్పికేస్తే వాటర్ ప్లేస్ లో వైన్ విస్కీ తాగుదాం అంతే. మీరు పార్టీకి ముందే స్టార్ట్ చేశారనుకో, ఫుల్ బాటిల్ కాస్త ఎంటీ బాటిల్ వస్తాయి, అప్పుడు ముందు ఎవరికి సరిపోదు. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ముందు దయచేయి. సరే మీ ఇష్టం సార్, ఇక్కడ ముందు సరిపోకపోయింది అనుకో శైలు మేడంకు మీరే ఆన్సర్ చేయాలి. సరిపోకపోతే క్వశ్చనింగ్ కూడా నేనే చేస్తా, గానీ ముందు నువ్వు దయచేయి. నువ్వు ఈ జన్మలో మారవరా. ఏంటో వీడు, ఉన్న ఒక్క జన్మకి మారడం ఎందుకు, సిల్లీ ఫెలో. ఏ సూర్య, పార్టీ అంతా రెడీగా ఉంది, ఇక్కడేం చేస్తున్నావు? నేను ప్రోబోలో నా ఒపీనియన్ చూస్తూ మనీ ఏం చేస్తున్నారా? ప్రోబోనా, అదేంటి? ప్రోబో ఇండియాలోనే ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్. ఇందులో మన ఒపీనియన్స్ని ఎస్ఆర్ నో ద్వారా ట్రీట్ చేస్తూ మనీ ఏం చేయొచ్చురా. వావ్, మరి ప్రోబోలో మన ఒపీనియన్స్కి వాల్యూ ఉందంటావా? ఇది ఎలా విషయాల్లో చెప్పవా? చూడు, ప్రోబోలో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫైనాన్స్, క్రిప్టో, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, పాలిటిక్స్, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా. నీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకుని సింపుల్ ఎస్ఆర్ నో ద్వారా నీ ఒపీనియన్స్ని ట్రేడ్ చేస్తూ రియల్ మనీని ఏం చేయొచ్చురా. అవును, మరి నువ్వు ఇందులో ప్రాఫిట్ ఏమైనా సంపాదించావా? నేను క్రికెట్లో విరాట్ టు స్కోర్ 100 or more రన్స్ ఇన్ ద 4th టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా అనే క్వశ్చన్ మీద ఎస్ఎన్ నా ఒపీనియన్ ఇచ్చాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయింది, నేను ల్యాక్స్ లో ప్రాఫిట్ సంపాదించాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీని గురించి ఇంకా చెప్పు. నీకు తెలుసు కదా, ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నడుస్తుంది, సో ఈ క్వశ్చన్ చూడు. యూపీ టు విన్ ద 13th మ్యాచ్ ఆఫ్ ఉమెన్స్ లీగ్ అగేన్స్ట్ బెంగళూరు. ఇప్పుడు నేను ఎస్ఎన్ సెలెక్ట్ చేసి నా ఒపీనియన్ ఇస్తాను. నువ్వు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే నీ ఇన్వెస్ట్మెంట్ని క్వాంటిటీ స్లైడర్ ద్వారా ఇంక్రీస్ చేసుకోవచ్చు. నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నువ్వు చాలా ప్రాఫిట్ సంపాదిస్తావు. వావ్, ఇది చాలా ఈజీగా ఉంది, ఇందులో విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి? నువ్వు యూపీఐ, జీపే, పేటిఎం కార్డ్ ఎక్సెట్రా ద్వారా ఈజీగా నీ మనీని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. గ్రేట్ రా, దీని గురించి నాకు ముందేందుకు చెప్పలేదు. నేను కూడా ప్రోబో యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ ఉన్న లింక్తో నువ్వు ప్రోబో యాప్ని డౌన్లోడ్ చేసుకుని నీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే నీకు అప్ టు 25 రూపీస్ బోనస్ వస్తుంది. దాంతో నువ్వు నీ ఒపీనియన్ ట్రేడింగ్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ తెలుసా, మోర్ దాన్ 1 crore పీపుల్ ప్రోబోలో తమ నాలెడ్జ్ యూజ్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. సో నువ్వు కూడా ప్రోబోలో ఒపీనియన్ ఇస్తూ ప్రాఫిట్స్ ఎర్న్ చేయి. ఓకే. పార్టీకి బానే ప్లాన్ చేసావు, ప్యూన్గాడికి ఇంత అవసరమా? వాడికంత సీన్ లేదే, ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక ఈ మాత్రం చేయకుంటే బిఎం సార్ ఫీల్ అవుతాడు. ఇంటెలిజెంట్కి ఇంకో పేరు పెడితే అది నీ పేరే పెట్టాలి, పైసలు కంపెనీవి, పేరు మాత్రం నీకు. అది ప్యూన్గాడ్ బర్త్డేకి అందరు ఎంప్లాయీస్ దగ్గర మంచి పేరు కొట్టిద్దామన్నా? నార్మల్ స్కెచ్ కాదే నీది. దీన్నే ఒక దెబ్బకి రెండు పిట్టాలంటారు. అవును, రాహుల్ ఏంటి ఇంకా రాలేదు, వాడితో నీకేం పని? ఆఫ్టర్నూన్ ఎమోషనల్ డైలాగ్స్ కొట్టాడు కదా, వాడి కళ్ళల్లో నిజాయితీ చూద్దామని. వాడంత టూ ఫేస్డ్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు తెలుసా. మళ్ళీ ఏమైంది? వాడు నా కోసం కాదు ఇదంతా చేసింది, వాడి ప్రాజెక్ట్ కోసం ఇదంతా చేశాడు. నేను అప్పుడే చెప్పా వాడు పెద్ద వేస్ట్ గాడు అని, వాడితో జాగ్రత్త అని. నువ్వే నిజాయితీ నిప్పు అని నీతి వాక్యాలు వాగావు, నా నోరు మూయించావు లాస్ట్కి. ఇప్పుడు చూడు, పోనీలేవే వాడి పాపాన వాడైపోతాడు. వాడు చేసిన పాపానికి నువ్వు పోకుండా చూసుకో. అది కాదే, వాడు రియాని టార్చర్ చేస్తా అని నాతో ఛాలెంజ్ చేశాడు. వాడిని నేను చేయలేక రియాని గెలుకుతున్నాడు. వాడు ఇంకొకసారి నాకు దొరకాలి, చపాతి మొహాన్ని పూరి మొహం చేసి పంపిస్తా. నువ్వు ప్రతిసారి ఇలాగే చెప్తావు, లాస్ట్కి ఈజీగా వదిలేస్తావు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. శైలు వచ్చింది ఆఫీస్కి, న్యూ మేడం వచ్చింది ఆఫీస్కి అని చెప్పమంటావా? చెప్పను, చూపిస్తా. హ
ఆఫీస్ అంటే మాత్రం రావు గానీ పార్టీ అంటే మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చేస్తావు. నేనేం పరిగెట్టుకుంటూ రాలేదు, కారులోనే వచ్చా. ఎలాంటి పంచులు వేసినందుకే లాస్ట్ ఎపిసోడ్స్ లో తగిలాయి. ఎవరికి? నాకే. అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం ఇస్తావు గానీ ముందు ఆఫీస్ కి ఎందుకు రాలేదో చెప్పు. మా అక్క న్యూ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పింది, స్టార్ట్ అయిన తర్వాత వద్దు అని చెప్పింది, అందుకే రాలేదు. మంచిది, రేపటి నుంచి మీ అక్క క్యాబిన్ లోనే కూర్చో. అదేంటి, నేను నీ టీం కదా. ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీ టీం అని? నువ్వు ఆఫీస్ కి రానప్పుడు, లీవ్ పెట్టినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా నీ టీం లీడర్ అని? ఏంటి రాహుల్ మళ్ళీ ఏమంటున్నావు రియా అని? నీకు ముందే చెప్తున్నా రియా జోలికి రాకు. అబ్బా వచ్చిందండి వయ్యారి, ఇంకా ఏం స్టార్ట్ కాలేదు, అప్పుడే మొదలెట్టింది. నువ్వు వర్క్ విషయంలో ఏదైనా చేయించుకో, నాకు ప్రాబ్లం లేదు, కానీ పర్సనల్ ఇష్యూస్ ని కల్పకు. పర్సనల్ గిచ్చుకుంటున్నా మరి, నువ్వు పెద్ద ఐశ్వర్యరాయి, ఇది పెద్ద కల్పనరాయి. మేము ఏ రాయైనా నువ్వు మాత్రం గుల్కరాయి, ఎక్కడ ఇస్తే అక్కడే ఉండు. చల్లే, నువ్వు ఆఫీస్ కి ఎందుకు రాలేదు? ఏ టైంలో అడుగుతున్నావు రాహుల్? పార్టీ మూడ్ లో పార్టీ ఎంజాయ్ చేయి. నేను తాగినప్పుడు వచ్చే కిక్ కన్నా మీ చెల్లిని టార్చర్ చేసినప్పుడు నువ్వు ఫీల్ అవుతావు చూడు, అప్పుడు వచ్చే కిక్కే వేరు. సరే అయితే ఆ కిక్ ఏదో డేలో పెట్టుకో, ఇప్పుడైతే పార్టీలో ఎంజాయ్ చేయి, కావాలంటే తాగు. నువ్వు తాగమన్నా తాగను. ఎందుకో? ఈరోజు సాటర్డే, సాటర్డే నేను బేసిక్ గా తాగను. అయితే ఇవాళ నువ్వు నాన్ వెజ్ కూడా తినవా? అయితే ఫుల్ మిగిలిపోతుంది కదా. ఎంత మిగిలిపోయినా ఖాళీ చేయడానికి నా మినీ బాహుబలి సూర్యగడ్ ఉన్నాడు. స్టాప్ ఇట్ సూర్య, పార్టీకి వచ్చిన గెస్ట్ లకు కూడా ఏమైనా మిగిల్సావా, లేక మొత్తం నువ్వే తాగిచ్చేస్తావా? బయట నుంచి వచ్చిన గెస్ట్ ఇంపార్టెంటా? 24 అవర్స్ కుక్కలా పనిచేసి ఆఫీస్ లో మే ఇంపార్టెంటా? అదిరా సూర్య, నువ్వు ఎవరికోసం తగ్గాల్సిన అవసరం లేదు, అస్సలు తగ్గదు. ఏంటి సూర్య పిల్లిలా ఉండే నువ్వు, పులిలా ఎగుడుతున్నావు? ఇది పార్టీ ఏరియా, నాలాంటి తాగుబోతులు ఉండే ఏరియా. ఇదే ఆఫీస్ లో ఇన్నాళ్ళు బీర్ కోసం ఏడిచాము, విస్కీ కోసం ఏడిచాం, కడుపు కొడితే కళ్ళు కాంపౌండ్ కి వెళ్ళి కళ్ళు తాగి బతికాం. ఇక 10 రోజులు మారాయి. ఈ రోజు ఆంటోని బర్త్డే, మా ఆంటోని బర్త్డే. మందు తాగుతుంటే ఎవరిని అడ్డొస్తే బీరు పోతే విస్కీ, విస్కీ పోతే ఓడ్కా, ఓడ్కా పోతే రమ్ము, రమ్ము పోతే జిన్ అంటూ అన్ని టేస్ట్ చేస్తా. ఎవడైనా మందు కోసం అడ్డం వస్తే అన్ని కలిపి మరీ తాగేస్తా. అదిరా సూర్య, ఎవడి కోసం తగ్గాల్సిన అవసరం లేదురా. అంతే, ప్రభాస్ అంత కాకపోయినా ఒక రేంజ్ లో చెప్పావరా, అంతేరా. మన కోసం బీర్లు ఏర్లే ఎదురు చూస్తూ ఉంటాయి. ఏంటిది ఓపెన్ అట్లేదు రాహుల్? సార్ సూర్య సార్ ముందు పెట్టుకోండి సార్. అత్తా ఏంది ఓపెన్ అవుతలేదు ఏంది? అట్లా తాగొద్దు, ఒకటేసారి నోట్లు వేసుకోండి. క్యాప్ మరీ టైట్ ఉంది. ఎంత తాగుతావు? నువ్వు తాగవా? తాగడమా? ఇలా పార్టీకి వచ్చాని తెలిస్తే మా డాడీ చంపేస్తారు. పార్టీకి వస్తేనే చంపేస్తారంటే పంజాగుట్ట శ్మశానంలో సగం మంది అమ్మాయిలే ఉంటాయి సమాధులు. మా డాడీ చాలా స్ట్రిక్ట్. అందరు డాడీలు స్ట్రిక్టే, కానీ ఆ డాడీని తప్పించుకుని అందరు డాక్టర్లు తాగుతూ ఉంటారు. మీ డాడీకి తెలీదా నువ్వు తాగుతావని? తెలీదు, తెలిస్తే మాత్రం ఇద్దరం కలిసి తాగుదాం అంటారు. అలాంటి డాడీస్ మూవీస్ లో ఉంటారు, రియల్ లైఫ్ లో ఎవరు ఉండరు. మా నాన్న చూస్తే అలా అనవులే. అది ఓకే, గానీ శైలు దగ్గర ఎందుకు రాలా, ట్రాక్స్ చేంజ్ చేస్తూ ఉంటావు. నేనా? దేని గురించి మాట్లాడుతున్నావు? మార్నింగ్ ఏమో ఫుల్ ఎమోషనల్ గా మాట్లాడావు, ఈవినింగ్ ఏమో కేక్ కట్ చేసే టైం కి రియాని టార్చర్ చేస్తా అని చెప్పావు. ఎవరు చెప్పారు? నేను ఫేక్ గా చెప్పానని? నా మనసులో ఉన్న నిజమైన ఎమోషన్ నేను శైలు దగ్గర మాట్లాడా అంతే. మరి ఈవినింగ్ ఎందుకు రియాన్ టార్చర్ చేస్తా అని చెప్తున్నావు? అది రియలే. రాహుల్ అంటే రియల్, రియల్ అంటే రాహుల్. అదే ఎందుకలా చేంజ్ చేస్తున్నావు ఊసరవెల్లి లాగా? ఎవరే ఊసరవెల్లి, షైనూల్ నేను లవ్ చేసినప్పుడు అది ఎంత టార్చర్ చేసిందో తెలుసా నీకు? నువ్వు చేయలేదా దాన్ని టార్చర్? నేను చేయడం అంటే నేనేదో అగ్గిపుల్లంత చేస్తే అది అగ్నిగుండం అంత చేస్తుంది. నేనేదో చిన్న మాట అంటే అది మినీ సైజ్ వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తుంది. నేనేదో ఆట పట్టేద్దామంటే ఎంత ఏడిపిస్తుందో తెలుసా? అది ఏడవడానికి అహమాట వస్తుంది. దాన్ని వదలను, దాని సిస్టర్ రొయ్యను కూడా వదలను. అది రొయ్య కాదురా, రియా.
అది రొయ్యో లేకపోతే చికెన్ ఫ్రైయో. కానీ వాళ్ళిద్దరు మాత్రం వదలను. అరే రావాలి మరి నాకు. రొయ్యే కదా తీసుకో. ఓకే రొయ్యం తీసుకో. లక్కను మాత్రం మీరు మారర్రా. ఇంతగానం ఎవరైనా తాగుతారా? హాయ్. హు ఆర్ యు? ఐ ఆమ్ సూర్య, టీమ్ లీడర్, మంచి హార్డ్ వర్కర్ కూడా. మరి మీరు? నేను రియా, శైలు సిస్టర్ని. న్యూగా ఆఫీస్ లో జాయిన్ అయ్యా. ఓ, ఎవరి టీమ్ లో? రాహుల్ టీమ్ లో. ఓ షిట్. ఏమైంది? అంటే ఇంత అందమైన అమ్మాయిని రాహుల్ టీమ్ లోకి నేనెలా వదిలేసుకున్నానబ్బా అని. అర్థం కాలేదు. యాక్చువల్లీ మీ సిస్టర్ ఫస్ట్ నిన్ను నా టీమ్ లోకి రిఫర్ చేసింది. నా టీమ్ లో ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారని నేనే వద్దనుకున్నాను. అయినా నాకు రాహుల్ టీమ్ లోనే బాగుంది. మీకు వాడి గురించి పూర్తిగా తెలియక మీరెలా మాట్లాడుతున్నారు. వాడొక పెద్ద సైకో. అవునా? అందుకే మా అక్కను అంత టార్చర్ చేస్తున్నాడా? మరి ఎవరైనా అంతేగా. వాడు జుట్టు చూసారా? సైకులందరికి అట్లే ఉంటదంట జుట్టు. అవునా? గుంట నమ్మేసినట్టుంది. ఇక లైన్ లో పెట్టడమే. ఇక్కడేం చేస్తున్నావు శైలు? ఓ సారీ శైలు మేడం గారు. ఏంటి తాగావా? కొంచెం తాగానంతే. కొంచెం తాగితేనే ఇలా మాట్లాడుతున్నావు. ఇంకా మొత్తం తాగితే ఏం చేస్తావు? మేడం గారు ఏంటి తాగరా? ఓ మేనేజరేనా? లేకపోతే అందరూ ఉన్నారనా? ఒకటి చెప్తా వింటావా? వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చినట్టు బతుకు, నీకు నచ్చినట్టు బతుకు. నిజం. నేనెప్పుడు ఎవరి కోసం బతకలేదు, నా కోసమే నేను బతికాను. నా కోసం కూడా బతకవా? రాహుల్ ఇట్స్ ఓవర్. ఊరికే మాటి మాటికి అది గుర్తు తెచ్చుకొని నువ్వు ఫీల్ అవ్వకు, నన్ను ఫీల్ చేయకు. ఏదో ఓవర్ శైలు, నువ్వు నన్ను ప్రేమించడం అవద్దువా? నువ్వు నా కోసం ఆఫీస్కి రావడం అవద్దువా? నీకు నా మీద ఇష్టంతో టీమ్ లీడర్ చేయడం అవద్దువా? చెప్పు రాహుల్. నీకు ఎక్కినట్టుంది, రేపు మాట్లాడు. రేపు కాదు, నేను ఇప్పుడే మాట్లాడదా? మళ్ళీ రేపు అయిందనుకో, నేను ఎంప్లాయీని, నువ్వు నా మేనేజర్వి. నేను అలా ఫీల్ అయితే నీ మిస్టేక్స్ అవన్నీ ఇలా కవర్ చేయను కదా. ఒకటి చెప్పనా శైలు, ఇన్స్టిట్యూట్లో పరిచయం అయ్యో, అందరిలోకెల్లా నువ్వే అందంగా ఉంటావు అనుకో. నా కోసం కేర్ నువ్వే తీసుకున్నావు, నువ్వే చూసుకున్నావు, అంతా మంచిగా చూసుకొని చివరికి నువ్వే వెళ్ళిపోయావు. పోనీ వెళ్ళిపోయిందని వెళ్ళిపోవచ్చుగా, మళ్ళీ తిరిగి వచ్చావు, మళ్ళీ చూసుకున్నావు. మా ఎంత మంచిగా చూసుకుంటుంది అనుకుంటే మళ్ళీ నువ్వు నా కోసం పట్టించుకొని అంటుంటే ఎలా ఉంటుంది శైలు? నేను పట్టించుకోవట్లేదా? నువ్వే నన్ను పట్టించుకోవట్లేదు. నేను పట్టించుకోవట్లేదా? ఎలా చెప్పాలి శైలు నీకు? అరే సిద్ధుగాడు, నీ చెయ్యి పుట్టుకుని లాగితే లాగి పెట్టి ఊరు కొట్టా, దాని గో మీద కొట్టావే అందరి ముందు. స్టిల్ కుక్కలా నీ వెనకే వచ్చే కదే, అయినా అర్థం కాలేదా? ఈ బాటిల్ మీద కొట్టే, నువ్వంటే నాకు ఇష్టమే. ఏంట్రా సూర్య తలపట్టుకున్నావు? నైట్ పార్టీ జరిగిన తర్వాత మార్నింగ్ తలపట్టుకుంటే నైట్ హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగలేదని అర్థం మావా. మరీ కక్కుర్తి కాకపోతే ఫ్రీగా వచ్చాయి కదా అని బాటిల్ బాటిల్ తాగితే ఇలా తెల్లారండి తలపట్టుకోవాలరా? అది కాదురా, రాత్రి రమ్ము రెండు రాపేకులు తాగాను, తర్వాత కొంచెం స్టఫ్ తిన్నాను, ఆ తర్వాత ఎంత తాగానా గుర్తులేదు మావా. నేనేమి తక్కువ తాగానా? నేను ఎక్కువే తాగాను. సర్లే, అయినా నేను సైకోగాని కదా. ఎవడరా ఎవడరా చెప్పింది నువ్వు హీరోలో ఉంటామా? ఎవడో తలకు మసినవా, ఫుల్గా తాగేసి ఇంత ఇంత జుట్లు పెంచుకొని సైకోగల్లా ఉంటానని కామెంట్ చేశారులే రాహుల్. అరే సూర్య, ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ అని సైకోన్ చేసావు చూడు, పురుగులు పెట్టిపోతావరా? అరే నీకెన్నో హెల్ప్ చేశాను కదరా, ఇది ఒక్క హెల్ప్ చేయరా? సరే హెల్ప్ చేస్తా, కానీ నాకు ఒకటి చేయాలి. వాళ్ళ చెల్లిని టార్చర్ చేయడంలో షురు చేయాలి.
ఈ దారుణం రా, తను జాయిన్ అయ్యి 1 మంత్ ఉడగలేదు. నాకు దాని మీద కోపం కాదురా, వాళ్ళ అక్క మీద కోపం. ఇది మరీ బాగుంది. ఆవు మీద కోపం దూడ మీద చూపించినట్టు శైలు మీద ఉన్న కోపం తన మీద చూపిస్తా అంటావేంట్రా? అరే నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నేను చెప్పించే ఈ విషయాన్ని మాత్రం నేను చేయలేము మామ. అరే సూర్య, నేను ఇప్పుడు ఏం చెప్పినా ఓకే అంటావు? కోంపతీస ఆ అమ్మాయిని ఏమైనా లవ్ చేస్తున్నావు ఏంటి? అలా ఏం లేదు, తను చాలా ఇన్నోసెంట్ రా. నువ్వు ఇన్నోసెంట్ అనే టోన్లోనే అర్థమవుతుందిరా, ఆ అమ్మాయికి నువ్వు ఎంత సెంటి అతనువో. అర్థమైందిగా, అండర్స్టాండ్ చేసుకో. ఇంకా ఎక్కువ ఊహించుకోకరాయ్, ఎప్పుడోకప్పుడు బొకబోర్లో పడతావు. పడితే పడ్డానులే, ఎలా లేవాలో మాకు తెలిసిలేవో. ఈడెంగ్ సెచ్చినట్టే. వావ్, అప్పుడెప్పుడో తొలి ప్రేమలో కీర్తి రెడ్డిని చూస్తాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. అవునండి, మా ఊళ్ళో కూడా నన్ను హీరోయిన్లా ఉంటావని అంటారు. దీనికి ఇంకెవడో బిస్కెట్లు ఇస్తున్నట్టున్నాడే. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అండి? ఏమనుకోరు కదా. అడగండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అమ్మో, బాయ్ ఫ్రెండ్ అంటే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరండి. అయితే మనలేం క్లియర్. కాఫీకి వెళ్దాం, వస్తారా? ఎక్కడ? మన మన ఆఫీస్ పక్కనే అండి. వేడివేడి కాఫీ బాగుంటుంది. అది ఎందుకు? ఆంటోనిక్ చెప్తే ఇద్దరికి డెస్క్ దగ్గరే తెచ్చిస్తాడు. అంటే మ్యామ్ పక్కనే వేడివేడిగా కాఫీ బాగుంటుందని. ఆ వేడివేడి కాఫీ నీ మొహం మీద పడితే ఆ వాతలు కూడా ఇంకా బాగుంటాయి. అంటే ఒక కప్పు కాఫీ కోసం మొహం మీద వాతలు దాకా ఎందుకు లేండి అక్క? కాఫీ అంటే వెళ్ళనా? ఒసే, వాడంటున్న కాఫీ వేరు, నువ్వు అనుకుంటున్న కాఫీ వేరు. వెళ్ళి పనిచేసి తగలేడు, దుక్కట్న ప్రాణానికి. దొరికిపోయావనుకుంటా. ఏం లేదు మ్యామ్. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వినయం మ్యామ్, అతి వినయం. మేనేజర్ కదా. రాజా మూవీ మేము చూసాం, మూసుకొని వెళ్ళు. ఓకే మ్యామ్. అమ్మ బాబే. హాయ్ గైస్, మీరు కూడా మీ ఒపీనియన్స్ని ప్రోబో ద ఒపీనియన్ ట్రేడింగ్ యాప్లో షేర్ చేస్తూ రియల్ మనీని ఎర్న్ చేయొచ్చు. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ లింక్తో ప్రోబో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్ టు 25 రూపీస్ బోనస్ని పొందండి.